హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే దివాళికి వెళ్ళాను కదా ఫ్రెండ్స్, నైట్ వెళ్ళాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే దివాళీ రోజు మార్నింగ్. మేము దివాళీ రేపనగా నైట్ అయితే బయలుదేరాం కదా వాళ్ళ ఇంటికి, అంటే నైట్ వరకు వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము, నైట్ 8:30 వరకు. ఇంక ఇప్పుడు ఇది తెల్లవారి దీపావళి రోజు సండే మార్నింగ్ అనమాట, దోశలు అయితే వేస్తుంది. అండ్ ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే దోశలు అండ్ చట్నీ అయితే చేసేసింది, తినేసాము. ఇంకేది వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 9:30-10 అవుతుంది. కొంచెం ఈరోజు కొంచెం ఎర్లీగానే వంట అయితే స్టార్ట్ చేసింది మా ఫ్రెండ్ అయితే. ఇంకా ఇప్పుడైతే తను చేసే స్టైల్లో అయితే బిర్యానీ అంట, అండ్ అలాగే ఇంకా మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, తర్వాత లెగ్ పీసెస్ ఫ్రై అవన్నీ చేసిస్తుందన్నమాట వెరైటీస్ అయితే ఈరోజు మేము వచ్చామని చెప్పేసి. అండ్ ఇంకా దివాళీ కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్గానే చేసేసుకుంటారు కదా ఎవరైనా కూడా అలా అనమాట. ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రై కోసం అనమాట, డీప్ ఫ్రై కోసం అయితే లెగ్ పీసెస్, ఇంకా కొన్ని పీసెస్ ఉంటాయి కదా అవి పెద్ద సైజు, ఇవి అవన్నీ కూడా ఇలా కడిగేసి కొంచెం సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము వేసేసింది, అండ్ తర్వాత వెనిగర్ వేసేస్తుంది, కొంచెం లెమన్ కూడా పిండేసింది. అయితే వాయిస్ ఓవరు నేను ఇవ్వకుండా రియల్గా మేము కామెడీ చేసుకుంటే అయితే వంట చేసేసింది కాబట్టి అవన్నీ పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ పిల్లలందరూ కలిసి టీవీ అయితే ఆన్ చేశారు ఫ్రెండ్స్, అందుకని ఇంకా టీవీ సౌండ్కి మనకి సెట్ అవ్వదు కదా, అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ నాకు యాక్చువల్గా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇష్టం లేదు ఈ వీడియోస్కి, ఎందుకు అంటే మన ఫ్రెండ్ అంటే మనం ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, చాలా క్యాజువల్గా జోక్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటుందన్నమాట ఉన్నంతసేపు, అందుకని ఇంకా అవి ఉండాలి, ఎప్పటికైనా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడైతే మసాలాలు అయితే అన్నీ వేసేసింది, అండ్ తర్వాత లాస్ట్లో పెరుగు అయితే వేసేస్తుంది. తను చెప్తుంది అంటే వాయిస్ పెట్టకపోయినా పర్లేదు అన్నట్టుగా అన్నీ చెప్తుంది వేసేటప్పుడు, కానీ పిల్లలైతే టీవీ అయితే ఆఫ్ చేయట్లేదు అనమాట, దానివల్ల నేను మళ్ళీ అది మ్యూట్లో పెట్టేసి ఇది వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా అలా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్, కానీ ఏం చేద్దాం ఇలా జరిగింది. అండ్ ఇప్పుడు ఇదన్నీ వేసేసింది కదా, ఇంక ఇప్పుడు లాస్ట్లో అయితే కార్న్ఫ్లోర్ కూడా వేసేస్తుంది, అండ్ సూపర్ సూపర్గా అయితే వంటలు అయితే చేసేస్తుంది చాలా ఫాస్ట్గా. నేనే ఫాస్ట్ అంటే నాకంటే ఫాస్ట్గా కూడా చేసేస్తుంది అనమాట. ఎన్ని వెరైటీస్ చేసిందో ఈరోజు మీకు లాస్ట్లో చూపిస్తాను ఎన్ని వెరైటీస్ అనేది. ఇది ఇలా కలుపుతుందా పక్కన మటన్ చూసారు కదా, అది నిన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు, అంటే ఒక వన్ డే ముందే తెచ్చారనమాట మటను. ఇంకా అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు కదా అని చెప్పేసి వాటర్లో వేసేసి ఒక 1 అవర్ అయితే ఉంచామనుకోండి ఐస్ మొత్తం కరిగిపోతుంది అనమాట, అందుకని వాటర్లో పెట్టేసి పక్కన పెట్టింది. ఆలోపు ఇలా డీప్ ఫ్రైకి సంబంధించిన ఇది మాత్రం కలిపేసి ఇది కూడా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తాను అని చెప్పేసి కలిపేస్తుంది. ఈలోపు చికెన్ కర్రీ అండ్ ఇంకా బిర్యానీ అయితే చేస్తుంది అనమాట. బిర్యానీ నేను చేసిన స్టైల్లో కాకుండా తను డిఫరెంట్గా చేస్తుంది, నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట చూడడము. మీరు కూడా మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట, అందుకని నేను ఇంకా చూసుకుంటూ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తొందరగా వంట చేసేసి మళ్ళీ ఈవినింగ్ వంట చేయకుండా ఇప్పుడే అన్ని వెరైటీస్ అన్నీ చేసేసుకుందాము. ఇంకా ఈవినింగ్ టపాసులు కాల్చుకోవడం అవి ఉంటాయి కదా, అలా ఎంజాయ్ చేసేద్దామని చెప్పేసి ప్లానింగ్ అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మార్నింగే వంట అయితే స్టార్ట్ చేసింది. అయితే ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళిన 2 డేస్ అయితే అసలు ఏం వర్క్ చేయలేదు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది, ఏ పని చేయలేదు అనమాట, ఈవెన్ కనీసం ఒక గ్లాస్ కూడా కడగలేదు, ఏ పని చేయలేదు. నేను ఏ పని చేసినా కూడా వద్దులే ఇంటికాడ ఎలాగో చేసుకుంటావు కదా, ఉన్న 2 రోజులు హ్యాపీగా ఉండు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇంకా అలా నన్ను అయితే అన్నదనమాట మా ఫ్రెండు, ఇంకా నేను చేసేస్తాలేవి అని చెప్పేసి. ఇంకా అప్పటికి నాకు ఇక నేను అప్పటివరకు స్టిచ్చింగ్ టైలరింగ్ ఇవన్నీ చేసి ఇంట్లో పనులతోనే అలసిపోయాను మీ అందరికీ తెలుసు కదా, అలా రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి 2 డేస్ వెళ్ళాను కదా. ఇంకా తను కూడా చేయనివ్వలేదు, యాక్చువల్గా అయితే చేసుకోవచ్చు ఎందుకంటే మేము ఏదైనా షేర్ చేసుకుంటాం అనమాట, ఇంట్లో పని అని కాదు ఏదైనా కూడా, ఫ్రెండ్స్ అంటే ఈవెన్ ఇంకా మనము ఒక రిలేషన్షిప్ కంటే కూడా మనకి అంతకంటే ఎక్కువ అనమాట ఫ్రెండ్షిప్ అంటే మీ అందరికీ తెలుసు అలా ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట,
ఇంకా చికెన్ కర్రీ చేసేస్తుంది ఫస్ట్ అయితే. ఇంకా ఈ మటన్ అయితే ఆల్మోస్ట్ ఇది కరిగిపోయినట్టే, ఇది కరిగిపోయిన తర్వాత మటన్ కర్రీ కూడా చేసేస్తుంది అన్నమాట. చాలా వెరైటీస్ చాలా తొందరగానే చేసేసింది ఫ్రెండ్స్. కవరు రిష్ అయ్యి చూసుకుంటాను, టెన్షన్ కొద్దిగా పాలు పడ్డాయి. ఇది మసాలా ఏమో చెప్పు గదే చెప్పు ఆయిల్ నీకు గుర్తుంటాను, నేను చెప్తున్నాను చూసుకుంటాను ఆటోమేటిక్ కట్టిస్తుంది. ఇలాంటివి ఎప్పుడు ప్రయత్నం ఏమైనా బాగా వస్తావు కానీ అందుకే నేను కొన్ని కొన్ని మీతో విషయం చేయలేదు. మన స్టార్టింగ్ కలిసి దసరాప్పుడు అప్పుడు కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేసిన అవన్నీ ఉంటాయి వీడియోలు తెలుసా, నేనైతే షాపులేదు, షాపులో తీసుకొస్తుంది మళ్ళీ గదే ఇస్తా. ఇది ఇది రెడీ ఏంటి, నేను అంతా నేను రెడీ చేసుకుంటాను. నేను చూసారు కదా కొంచెంసేపు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉందాం అనుకుంటే మళ్ళీ టీవీ అయితే ఆన్ చేశారు, అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను నేనైతే. ఇంకా ఇది వచ్చేసి బిర్యానీ కోసం అనమాట. బిర్యానీ అయితే వెరైటీగా చేస్తుంది, నేనైతే ఎప్పుడు చూడలేదు, చూడండి మీరు కూడా. ఫస్ట్ అయితే ఆయిల్లో అయితే ఇంకా చూసారు కదా మీరు స్టార్టింగ్ నుండి మసాలాలు అన్నీ వేసేసింది, అండ్ కాజు అల్లం పేస్ట్ ఇంకా సాల్ట్ వేసేసింది, టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసింది, తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తుంది, ఇవన్నీ వేసేసి కలిపేస్తుంది అనమాట ఆయిల్లోనే మొత్తము. మసాలాలు కూడా ఆయిల్లోనే వేసేసింది, అంటే మనకి మిక్సీ పట్టిన మసాలాలు ఉంటాయి కదా అవి. అండ్ దీంట్లో వేయడం కోసం మనము బిర్యానీ నా స్టైల్లో వెరైటీగా వేరే రకంగా చేస్తాను కదా, దాని ఏంటంటే ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు, పసుపు కూడా వేయలేదు, ఉప్పు నూనె కొంచెం అలా వేసేసి అయితే పీసెస్ని అయితే ఉడికిచ్చింది అనమాట. అది ఆల్రెడీ ఉడికిచ్చి పక్కన పెట్టేసింది, అది యాడ్ చేస్తుంది అనమాట. అంటే వెరైటీగా ఉందనమాట, నేను కూడా చూస్తున్నాను ఇలా ఎప్పుడు చేసావే నేర్చుకున్నావు అంటే నాకు తెలుసు అందరు చేస్తారు అని అన్నది. ఇంకా చూసారు కదా ఆయిల్ ఉడకబెట్టిన చికెన్ కూడా దాంట్లో వేసేసింది అనమాట. వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొంచెం కుక్ అవ్వాలన్నమాట మళ్ళీ, అంటే మనం మసాలా ఆయిల్ ఇవన్నీ వేసాం కదా అవన్నీ కూడా పీసెస్ అనేది పట్టాలి. కానీ ఈ బిర్యానీ రెడీ అయిన తర్వాత మాత్రం దాంట్లో ఉన్న పీసెస్ మాత్రం ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఇలా కొంచెం సాల్ట్ తక్కువ ఉందని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసింది అనమాట. అండ్ మేమున్న ఈ
టూ డేస్ త్రీ డేస్ కానీ నాకైతే ఒక చాలా రోజులు ఉన్న ఫీలింగ్ అనమాట. అస్సలు నాన్ స్టాప్గా ముచ్చేట్లనమాట. ఇంకా నైట్ 12 వరకు ముచ్చేటే మళ్ళీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే మళ్ళీ అదే అనమాట. అసలు ఎన్ని మాట్లాడేసుకున్నాము. లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు కూడా మేము అంతే అనమాట. నాన్ స్టాప్గా రాత్రిలు కూడా నిద్రపోయేవాళ్ళం కాదు, చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. ఏం మాట్లాడేవాళ్ళము అంటే ఏమో అర్థం కాదు. అప్పుడు మేము కాలేజ్ టైంలో ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఉన్నాము ఏంటి అనేది అవన్నీ కూడా హ్యాపీగా మాట్లాడేసుకుంటూ ఇలా అలా అంటూ చాలా ఎంజాయ్గా అయితే గడిచిపోయాయి. అండ్ ఇంకా తొందరగా వంట చేసేస్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేసు, మనం ఇంకెక్కువసేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే వంట అయితే చేసేస్తుంది అన్నమాట. ఇంకా మేమైతే ఉన్నది 2 డేసే కానీ ఇంకా నాన్ స్టాప్గా నైటు పగలు అంటే తేడా లేకుండా ఒకటే ముచ్చట్లు ఒకటే నవ్వుడు. అసలు మేము అప్పుడు కాలేజ్ టైంలో ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఉన్నాము, ఎవరితో ఎలా ఉన్నాము ఇవన్నీ కూడా అసలు చాలా మాట్లాడుకున్నామన్నమాట. అసలు ఎంత మాట్లాడినా మాకు టైమే తెలియట్లేదు అనమాట. ఇంకా ఉంటే బాగుండు అనేది మేమైతే 2 డేస్ ఒక 2 ఇయర్స్ని మొత్తము ఎలా కవర్ చేసామో అలా అప్పటి నుండి ఇప్పటి వరకే జరిగినవన్నీ అయితే గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. ఇంకా మిగతా ఫ్రెండ్స్ అయితే రాలేదు కదా, వాళ్ళైతే ఫుల్గా ఫీల్ అయిపోయారు. అంటే నేను అనుకోకుండా వెళ్ళిపోయానమాట. ఇంకా తను రమ్మని ఫోర్స్ చేయడము, ఇంకా నేను ఎలాగో దసరాకి వెళ్ళలేదు కదా అని చెప్పేసి నేను ఇంకా పిల్లలు కూడా మా పిల్లలు వాళ్ళ పిల్లలు బాగా క్లోజ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సమ్మర్ కాక అంతకుముందు సమ్మర్లో అప్పుడు ఒక 10 డేస్ ఉన్నాము అక్కడికి వెళ్ళి గుంటూరు దగ్గర. ఇంకా లాస్ట్ ఇయర్ సమ్మర్ అంటే అంతకుముందు సమ్మర్ అనమాట. మొన్న సమ్మర్ పోయింది, అంతకుముందు సమ్మర్లో ఉన్నాము. అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ దసరాకి అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. అప్పుడు ఇలా చాలాసార్లు కలవడం వల్ల ఇంకా పిల్లలు కూడా క్లోజ్ అయిపోయారనమాట. ఇంకా అలా ఉందనమాట. మేమైతే మాతో పాటు మా పిల్లల ఫ్రెండ్షిప్ కూడా పెరిగిపోతుంది. అండ్ దాదాపు ఎవరు చూసినా కూడా మ్యారేజెస్ అయిన తర్వాత కలవడం కానీ ఇలా ఉండడం చాలా తక్కువ, చాలా రేరు. కానీ మేమైతే ఇలా కలిసి ఇలా కొన్ని డేస్ కూడా ఉండడం అయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము ఇలా కలుస్తున్నాము అంటే మా హస్బెండ్స్ సపోర్ట్ అయితే చాలా ఉందన్నమాట. అది హైట్ ఉంది కదా మళ్ళా హ్యాండ్ ఇక్కడ కదా, నాకు కూడా ఒకసారి అట్లే అయింది. అసలు అండ్ చెప్పాను కదా మా హస్బెండ్స్ సపోర్ట్ ఉండడం వల్లే మాకు మేము ఇలా మళ్ళీ మళ్ళీ కలవగలుగుతున్నాము. ఒక్కొక్కరైతే అసలు పంపించారు, ఎందుకు ఇంక ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎందుకు అలా ఉండడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది అయితే అలా ఉంటారనమాట. కానీ మా హస్బెండ్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మేమున్న ఫ్రెండ్స్లో ఎవరు కూడా అలా అనేవాళ్ళు లేరనమాట హ్యాపీగా. అందుకే మేము లాస్ట్ ఇయర్ దసరాకి అయితే అందరం కలిసాము, చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడైతే మేము ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కరోజు ఉన్న 10 డేస్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా కానీ ఇప్పుడు ఈ 2 డేస్ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదండి, కుట్టి కుట్టి అలసిపోయి ఉన్నాను కదా, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. హ్యాపీగా ఇంట్లోనే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము మేము. అండ్ ఇదైతే దివాళీ రోజు అనమాట. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, మాటల్లో పడి అది చెప్పడం అయితే మర్చిపోయాను, మీరు చూసే ఉంటారు కదా. అండ్ ఇప్పుడైతే ఇంకా తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఏమేమి చేసిందో చూడండి, లెగ్ పీసెస్ ఫ్రై చేసేసింది. తర్వాత ఇంకా నేనైతే ఇంకా మేమైతే అందరం కూర్చొని తింటున్నాం. ఇది మటన్ కర్రీ, అక్కడ చికెన్ కర్రీ, తర్వాత అన్నీ కూడా ఇలా రెడీ అయిపోయి ఇంకా తింటున్నాం అనమాట. ఇప్పుడు తినే టైం వచ్చేసరికి 1:30 అవుతుంది అనుకోండి దాదాపు. ఇంకా అలా ఉందన్నమాట. అండ్ మేమైతే మార్నింగ్ నుండి కూడా ఇలా వంటలు అండ్ ఇవన్నీతోనే సరిపోయింది. అండ్ ఈవినింగ్ వ్లాగ్ అనేది ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి.